హాయ్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? బాగుంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి, నేను బాగున్నాను అని. చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రీసెంట్గా ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి వచ్చిందనమాట. అరే ఏం చెప్తున్నావురా, సారీ ఓటీటీలో కన్నా థియేటర్లోకి వచ్చింది గైస్. థియేటర్లోకి రాకముందు నుంచే దానికి నెగిటివ్ టాక్ బీభత్సంగా ఉంది. ఎందుకంటే దానికి ముందు రిలీజ్ అయిన గ్లిమ్స్లో కావచ్చు అండ్ ట్రైలర్ కావచ్చు చాలామందిని సాటిస్ఫై చేయలేకపోయింది. నెగిటివ్ టాక్ రావడం జరిగింది, ఇది వాస్తవమే. కాకపోతే ఏంటంటే నెగిటివ్ టాక్ అనేది సినిమా మీద ఎటువంటి దాని ఏమంటారు ప్రభావం చూపలేదన్నమాట. సో అందువల్లే కలెక్షన్స్ వేరే లెవెల్లో వస్తున్నాయి. కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ టాక్ గురించి వదిలేయండి, బీ హ్యాపీ. అండ్ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ప్రభాస్ ఎలా అయితే రాముడిగా సెట్ అయ్యాడో. కొంతమంది హీరోలు నేను అనుకున్నానమాట ఈ హీరో అయితే రాముడిగా సెట్ అవుతాడని. సో తెలుసుకుందాం ఈరోజు ఏ హీరో అయితే రాముడిగా సెట్ అవుతాడు. అండ్ దానికంటే ముందు మీరేమైనా అనుకుంటున్నారా ఈ హీరో అయితే రాముడిగా సెట్ అవుతాడు అన్న, ఈ హీరో అయితే రాముడిగా సెట్ అవుతాడు అన్న అని మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కనుక కింద కామెంట్స్లో షేర్ చేయండి, నేను తెలుసుకుంటాను అండ్ మన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. సో వితౌట్ ఏ లేట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ఏం లేదు నేను బీభత్సంగా కష్టపడి చేస్తానని చెప్పలేను కానీ కష్టపడి చేస్తాను గైస్. సో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నెంబర్ వన్ రామ్ చరణ్. ఏంటి రామ్ చరణ్ కూడా రావడం సెట్ అవుతాడు ఏంటి అని అనుకుంటున్నారా? సెట్ అవుతాడు ఎందుకనంటే రామ్ చరణ్ యాడ్ చేసిన మగధీర మూవీ గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో రామ్ చరణ్ రాజుగా చేశాడు అండ్ అది సెకండ్ మూవీ. అంత భారీ బడ్జెట్తో తీయడం అంటే, అది కూడా ఎస్ఎస్ రాజమౌళి తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇతనిలో టాలెంట్ ఉంది అంటే ఎవరిలో అంటే రామ్ చరణ్లో టాలెంట్ ఉందని రాజమౌళి గుర్తించాడు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ ఈ మగధీర అనే ప్రాజెక్ట్ని రామ్ చరణ్తో చేయడం జరిగింది. అండ్ దాన్ని అప్పట్లో 40 crores చేశారు. 40 crores అంటే అప్పట్లో బిగ్ అమౌంట్ నాకు తెలిసినంత వరకు. అండ్ అది చాలా వరకు కలెక్ట్ చేసింది. ఐ థింక్ దగ్గరగా 150 crores వరకు కలెక్ట్ చేసింది అనమాట. దాంట్లో రాజుగా మన రామ్ చరణ్ చించేశాడు, అందరికీ కనెక్ట్ అయ్యాడు. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి గైస్, అదేంటంటే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది, దానికి ఆస్కార్ కూడా వచ్చింది, అందరికీ తెలిసిందే. ఒక ప్రపంచం అనమాట. దాంట్లో క్లైమాక్స్ సీన్ ఒకటి చెప్పుకోవాలి. దాంట్లో క్లైమాక్స్ సీన్లో ఏంటంటే రామ్ చరణ్ రామ్గా అసలు వేరే లెవెల్లో చేశాడు. కాషాయ వస్త్రాల్లో రామ్ చరణ్ అచ్చం రాముడు లాగానే ఉన్నాడు. ఆ సీన్లో మాత్రం నాకు ఎంతో గుజ్జోన్స్ వచ్చినాయి. నాకు ఒక్కడికే అనుకున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయి కనుక్కున్నాను అనమాట. అప్పుడు ఓవర్ యాక్షన్ చెప్తే పగిలిపోద్రే, సారీ సార్. సో ఈ విధంగా చూస్తే రామ్ చరణ్ కూడా రాముడిగా సెట్ అవుతాడు, పాసిబిలిటీ ఉంది గైస్. యా అండ్ సెకండ్ వన్ ఎవరంటే హృతిక్ రోషన్. ఏంటి హృతిక్ రోషన్ కూడా సెట్ అవుతాడా, అదేలాగబ్బా అని ఆలోచిస్తున్నారా? పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు గైస్. అతను ఒక సినిమా యాడ్ చేశాడు అండ్ ఆ సినిమా పేరు ఏంటంటే జోధా అక్బర్. ఆ సినిమాలో హృతిక్ రోషన్ రాజుగా యాడ్ చేశాడు. రాజుగా ఎలా ఉంటాడు ఏంటి అని అప్పట్లో కొంతమందికి, అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు కొంతమందికి డౌట్ ఉండేదంట. ఆఫ్టర్ రిలీజింగ్, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తే రాజుగా చాలా బాగా సెట్ అయ్యాడు హృతిక్ రోషన్. అండ్ ఆ గెటప్ అదంతా చూస్తే రాముడుగా సెట్ అవుతాడు కదా అని అనిపిస్తుంది. చూడండి ఈ ఫొటోస్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒకవేళ ఇంకా క్లారిటీ రావాలంటే జోధా అక్బర్ సీన్స్ అని కొట్టండి యూట్యూబ్లో, వస్తే చూడండి మీకు కూడా అనిపిస్తుంది. సో ఈ పాయింట్లో చూస్తే పాసిబిలిటీ ఉంది హృతిక్ రోషన్ రావుడుగా చేయడానికి, ఏమంటారు? అండ్ నెంబర్ 3 కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఎప్పుడు రొటీన్కి వెళ్ళొద్దు. థర్డ్ వన్ ఎవరంటే మహేష్ బాబు గారు. ఏంటి మహేష్ బాబు గారా, నీకు బుద్ధి ఉందా అని నన్ను తిట్టుకోకండి, ఒక్క రోజు వాగండి. మహేష్ బాబు గారి ఫేస్ని గమనించండి, దాంట్లో ఒక గ్లో ఉంటుంది, ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక రకమైన మ్యాజికల్ స్మైల్ ఉంటుంది అనమాట ఆయనలో. అందుకే లేడీసే కాదు జెంట్స్ కూడా ఆయనకి అట్రాక్ట్ అవుతారు. చాలామంది లేడీ ఫాలోయింగ్తో పాటు జెంట్స్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఇదేనమాట. సో రాముడి ఫేస్లో కూడా మనం గమనిస్తే ఇన్నోసెన్స్ ఉంటుంది, అలాగే ఒక రకమైన గ్లో ఉంటుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరికీ ఒకే రకంగా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మహేష్ బాబు గారికి రాముడిగా సెట్ అయ్యే ఛాన్సెస్ అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కావలసితే మీరు కాస్తంత ఇమాజిన్ చేసుకుని చూడండి, ఇట్స్ వర్క్డ్ అవుట్. కాకపోతే ఇది ఎక్స్పెరిమెంటల్, ఎవరు ట్రై చేయలేదు, ఊరికే చెప్తున్నాను అనమాట. నాకు అనిపించింది చెప్తున్నా. ఈ నా డెసిషన్ పైన మీ స్పందన కింద కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4 సూర్య. సూర్య ఎలా సెట్ అవుతాడంటే చాలామంది గుర్తొచ్చే ఉంటుంది సెవెన్ సెన్స్. ఎస్, నాకు అదే గుర్తొచ్చింది. సెవెన్ సెన్స్లో బోధిధర్మ కాషాయ వస్త్రాల్లో ఇతను కూడా చూడడానికి అచ్చం రావుడిలాగానే ఉంటాడు. వితౌట్ ఎ డౌట్ చెప్పొచ్చు ఇతను రావుడిగా సెట్ అవుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. మీకేమైనా ఉందా? లేదు కదా, నాకు కూడా లేదు.
అండ్ ఫైనల్లీ నెంబర్ 5 రణ్వీర్ సింగ్ అనమాట. మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళాం. ఇప్పుడేంటంటే రణ్వీర్ సింగ్ చేసిన చాలా మూవీస్లో అతను రాజుగా చేసాడు అండ్ సెట్ అయ్యాడు కూడా. సో ఆ విధంగా నేను చెప్తున్నాను అంతే. అండ్ ఈ విధంగా తీసుకుంటే ఇంకా చాలామంది సెట్ అవుతారు. ఇంకా చెప్పాలంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఎక్కడితో ఈ వీడియోని ముగిద్దాం. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.